హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు సింగనమల దగ్గర గంప మల్లయ్య స్వామి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుంది. కొండపైన కింద నుంచి పైకి ఒక 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. ఈ టెంపుల్ ఇక్కడ ఉందని చెప్పి చాలా మటుకి అనంతపూర్లో ఎవరికి తెలియదు అన్నమాట. ఒక 90% ఎవరికి తెలియదు ఉందని, అంటే ఎవరికి తెలియనటువంటి ఒక టెంపుల్ అన్నమాట ఇది. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అనంతపూర్ నుంచి సింగనమల వెళ్ళి సింగనమల నుంచి లెఫ్ట్ సైడ్లో ఈ టెంపుల్ ఉంటుందన్నమాట కొండల మీద. ప్రజెంట్ మనం వచ్చేసరికి సింగనమల చెరువు దగ్గర ఉన్నాం. ఇది వచ్చి సింగనమల చెరువు. ఇది అనంతపూర్ నుంచి తాడిపత్రి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లోనే వస్తుంది ఈ చెరువు. అనంతపూర్ క్లాక్ టవర్ నుంచి గంప మల్లయ్య స్వామి టెంపుల్కి 29.3 కిలోమీటర్స్ వస్తుంది. చాలా దగ్గర అనంతపూర్కి, కానీ ఎవరికి తెలియదు. చాలా మటుకు ఎవరికి తెలియదు అనమాట ఈ టెంపుల్ ఉందని. అసలు ఇక్కడ ట్రెక్కింగ్ ఉంటుందని కూడా ఎవరు అనుకోరు కూడా. సో నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా. ఆ కళ్యాణ దుర్గం ఇంతకుముందు కళ్యాణ దుర్గం వీడియో పెట్టినప్పుడు కామెంట్స్లో నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఈ టెంపుల్ పేరు చెప్పారనమాట. ఆ తర్వాత నేను దాని గురించి కనుక్కున్నాను. సో కనుక్కుంటే తెలిసిందనమాట అప్పుడు ఒక 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుందని. అది ఇవాళ వెళ్తా ఉన్నాను. సో ఇది వచ్చి అనంతపూర్ నుంచి తాడిపత్రి వెళ్ళే రోడ్డు ఇది. ఇక్కడ సింగనమల చెరువు, ఇప్పుడు లెఫ్ట్లో కనిపించేది సింగనమల చెరువు అన్నమాట. మల్లయ్య స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్లేస్ ఒకటి ఉంది, అది కూడా కొండపైన ఉంటుందన్నమాట. ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనం నెక్స్ట్ గంప మల్లయ్య స్వామి టెంపుల్కి వెళ్దాం. ఇది కూడా చాలా బాగుంటుంది. రాముడి కాలంలో ఈ ఋష్యశృంగ మహర్షి ఇక్కడ ఈ కొండపైన తపస్సు చేసుకునే వాళ్ళంట. అక్కడి నుంచి ఇటు వెళ్ళాలి, ఇది రోడ్. నడుదామండి, ఆటో నడు. నా ఇది ఋష్యశృంగ గుడి ఏదో ఉంది కదా, ఇటేనా అది? ఇట్లా పోవాలి, ఇట్లా పోవాలా? ఇట్లా బైకే కొండ, అదే గుడి ఏదో ఉంది కదా, గుడి గుడికి ఇట్లా పోవాలా? అంటే ఆ పక్క కొండలోకి, ఆ పైన కనిపించదా? ఓకే ఓకే. సో ఋష్యశృంగ మహాముని ఒక ఇక్కడ తపస్సు చేసినారంట ఇక్కడ. సో అక్కడికి వెళ్తా ఉన్నాం ఫస్ట్. రోడ్డు చూడండి ఎట్లుందో, ఇట్లనే ఉంటుందంట మొత్తం.
సో రోడ్ అయితే ఇదే, ఇట్లానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు దాకా చూసినారు కదా, ఈ ఋష్యశృంగ మహాముని యొక్క గుడి వచ్చేసరికి చూపిస్తాను చూడండి, ఇక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే. సో ఇక్కడ కొండ వెనకాల ఒక చిన్న కొండ కనిపిస్తుంది, చిన్న టాప్ అక్కడ. సో అది అన్నమాట ఋష్యశృంగ మహాముని ఆ కొండ పైన తపస్సు చేసేవాళ్ళంట. సో దారంతా కూడా ఇట్లానే ఉంటుంది చూడండి, మొత్తం అంతా మట్టి రోడ్డే. ఇక్కడ చిన్నగా దారి ఇక్కడ కనిపిస్తుంది, కెమెరాలో ఓకే కనిపించట్లేదు, బట్ ఇదే దారి. ఈ కొండ చివరిలో వెళ్ళాలా. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి దారి, సేమ్ ఇదే దారి. ఇటు వెళ్ళి అట్లా పైకి వెళ్ళి ఈ కొండలోంచి ఆ పక్క కొండకి వెళ్ళి ఆ కొండ పైన ఉంటుంది. సో ఇంకా ఆ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వ్యూ చూపిస్తాను మీకు. సో రోడ్డు కూడా కరెక్ట్గా లేదు, బట్ ఓకే ట్రై, వై విల్ ట్రై. సో ఇదే చూడండి రోడ్ ఎట్లుందో. ఓ మై గాడ్, అబ్బా మళ్ళీ గుచ్చుకుంది. ఓ పైకి దారిదే అన్నారు, వేర్ ఈజ్ ద వే. సో బండి ఇక్కడ పెట్టి నడుచుకుంటూ వెళ్ళాలి ఏమో. ఓ సో ఏదో సౌండ్ అయితే ఏదో సౌండ్ వస్తుంది. అండ్ వే కూడా ఇదే కరెక్టే, యా గూగుల్లో వే అయితే ఇదే చూపిస్తుంది. కానీ ఇక్కడెక్కడ దారి లేదు బండి వెళ్ళడానికి, అక్కడ ఏదో సౌండ్ వస్తుంది. ఐ థింక్ హెలికాప్టర్. సో ఇక్కడి నుంచి ఎలాగ వెళ్ళాలి? సో బండి అయితే ఓ అమ్మా, థింక్ సో బండితో వెళ్ళచ్చో వెళ్ళలేము. సో రోడ్డు చూడండి, రోడ్ అయితే ఇదే. ఇలాగే వెళ్ళాలి, వెయిట్ అండ్ సీ. Thank you.
పైకి వెళ్తా ఉంటే ఇప్పుడే అక్కడ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు ఎలుగుబంటి తిరుగుతుందంట ఈ పైన. సో అందుకని ఇప్పుడు అందులో ఇప్పుడు సాయంకాలం 5 అయిపోయింది కదా, సో ఇప్పుడు మంచిది కాదు, వెళ్ళిపోండి, మళ్ళీ రేపు రండి అని అన్నారు. రేపు మార్నింగ్ టైమ్స్లో రండి, టైంకి రావద్దు అని చెప్పి చెప్పారు. ఈరోజు ఇంకా రిటర్న్ అయిపోతున్నాను, రిటర్న్ వెళ్ళిపోయి రేపు చూద్దాం, మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఇప్పుడు ఒక రోజు చూసుకొని మళ్ళీ వచ్చి ఖచ్చితంగా చూపిస్తాం మీకు ఈ టెంపుల్ని. అసలు రోడ్డు చూసారు కదా, రోడ్డు ఉండదు, ఏముండదు, ఇట్లనే ఉంటుంది మొత్తం అంతా కూడా, ఇట్లనే ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా రోడ్డు లేదంట. సో వెహికల్స్ కూడా మీరు ఇప్పుడు నేను ఆగిన చోటు అక్కడ పెట్టేసేసి నడుచుకుంటూ వెళ్తే బెస్ట్ అని చెప్పి చెప్పారు. అందుకని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఈ ఋష్యశృంగ మహర్షి టెంపుల్ చెప్పాను కదా, ఇందాక అక్కడి నుంచి చూపించడానికి అవ్వలేదు. సో మనకు ఆ మధ్యలో కొండ ఒకటి అడ్డం వచ్చింది, ఈ కొండ ఉంది కదా, ఈ కొండ తర్వాత ఇంకో కొండ ఉంటుంది, ఆ తర్వాత కనిపించి ఇప్పుడు ఆ పైన కనిపిస్తుంది సార్, అక్కడ రోడ్డు ఉంది, వేవ్ ఒకటి ఇదో ఇలా కొంచెం ఇట్లా వేవ్ ఉంది పైకి. సో అది ఋష్యశృంగ మహర్షి కొండ అంట. అంటే ఆ పైన ఒక చిన్న గుహలాగా ఉంటుంది, ఆ గుహలో కూర్చొని ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినాడంట అక్కడ. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో సన్సెట్ అవుతూ ఉంది, ఇంకొంచెం సేపట్లో సన్సెట్ కూడా అయిపోతుంది.